ada. Civil case. Police or jail da thana na mal case. Window less thumbiru. Yaana ne mala na. P3 reporter Viksham. మధ్యాహ్నం ఇంటికి పోయినా అన్నం తిన్నా పూల పంచాయత్ కాడ గొడవ వచ్చిందంట మా అన్నకు మా బావ కొడుకు వస్తే మా అన్న మీదకి పోయి లంచోడ కమర్సాలు తెగించడానికి గొడవ పెట్టుకుంటుంటే నాకు తెలుస్తారు ఇది సటన్ పోయి ఆపదాలు పోయినా నాకు సంబంధం లేదు ఈ గొడవ ఆపదాలకపోతే మా మీద కూర్పు వస్తే వద్దు రేపు మాట్లాడదాం పెద్ద మనుషుల పిల్లవాళ్ళ మాట్లాడదాం అని అంటే నువ్వు ఓడరా లంచోడక నీ అమ్మని పిల్ల అని తెగుతాంటే ఎవరురా నువ్వు అంటే నన్ను నిండే అన్నారు ఆ లంచోడక అంటే నేను మా చెల్లె మా నా పిల్ల ఎవరైతే నీకు చెల్లె అయితే చెల్లెని తెగుతావరంటే నన్ను లంచోడక నా ఒక శంపకూరు పెట్టాను మా బావడు కొట్టగానే వెళ్ళిపోయినా వెళ్ళిపోయాక మా మీద పట్టి పోసిండు మూడు సార్లు కులవల మీద మా మీద ఇక తర్వాత ఇసుకెళ్ళిపోయాడు కులవల సురేందర్ కుకుట జోజి గడవల శంకర్ సర్పంచ్ కాడికి పోయి కొండ సైదుడు సర్పంచ్ అని ఎత్తుకొని ఆయన కాడికి పోయి మనం ఇంట్లో పెట్టాం గొడవ పెట్టుకున్నాం ఏం చేయాలని అంటే కేసు పెట్టుకోరని చెప్తే మా మీద నా మీద మా నాన్న మీద మా అమ్మ మీద మా అన్న మీద గాదర్ సతీష్ మీద కొట్టకుండా పెట్టాను కేసులు పెట్టి పెట్టొచ్చిండు సాయంత్రం రాము అనే రైటర్ ఫోన్ చేసి రిక్షా కేసు పెట్టినట్టే అన్న రేపు వస్తామన్నా తీసుకొస్తామంటే పోయినాం తెల్లారి అలా ఎవరు లేదు పోలీసు వాళ్ళు ఎవరైనా కానిస్టేబుల్ ఉంటే ఫోన్ చేపించాం సురేంద్ర ఆయనకు పెట్టిన ఫోన్ చేస్తే నేను ఎమ్మెల్యే దినానికి పోయినా నార్కట్పల్లి పోయినా నేను లేవు రావు అని అంటే మమ్మల్ని వెళ్ళిపోవటం మీ ఇంటికి వెళ్ళిపోయాను తెల్లారి ఎస్ఐ ఫోన్ చేస్తే మళ్ళా పోయినాం కులంపేట మనుషులు శేషుగారు తీసుకుపోయినాం గొడవ అయితే శేషు ఫస్ట్ నుంచి అన్నీ ఉండదు వార్డు మెంబర్ ఆయన ఇంకే వర్గానికి సంబంధించిన సార్ మీద రేపు కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకుంటాం కులం వాళ్ళంటే సరే అని తోలేండి కులం కాడికి పోతే కులం కేసు విత్డ్రా చేసుకొని రా కులంలో మాట్లాడదామంటే కులం లేదు నాకేం లేదు అని సర్పంచ్ నాకు ఆయుధం సర్పంచ్ కాడికి పోతే సర్పంచ్ ఎస్ఐ చెప్తే ఎస్ఐ ఇంకా టార్చర్ పెట్టిండు కులం ఎక్కడది సిల్లిల కులం మాల కులం లేదు లోడల కులం లేదు కులం చెప్తే స్టేషన్ అంటారా స్టేషన్ చెప్తే కులం అంటారా ఎక్కడ లంచ్ అడుగురా నువ్వు
నా పేరు రాజు అండి, మాది మెతుంగతుర్తి గ్రామం. నేను భిక్షం వాళ్ళ బ్రదర్ని. ఇట్లా ఎస్ఐ గారు ఇట్లా మీ మీద కేసు పెట్టారని చెప్పేసి, వల్లమల్ల సురేష్ కేసు పెట్టారని చెప్పేసి పిలిపేయడం జరిగింది. సో మేము తెల్లారి మేము అందరం కలిసి వెళ్ళి, సార్ ఎస్ఐ గారు ఇట్లా పిలిపించారని చెప్పేసి మాట్లాడితే, మీరు ఏం చేస్తారా, మన గౌన్లలో వాళ్ళ వీళ్ళు వాళ్ళ చేతుల గుప్పిట్లో మీరు ఉండాలి, కానీ మీరు రాజకీయం ఏ విధంగా చేస్తారా, మీరు వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి, లేదంటే సరైన మూసుకొని ఉండాలి. మీకు రాజకీయాలు మీకు అవసరం వారా మారాలని చూడుకున్నారా, ఏదైనా ఉంటే మీరు పని చేసుకొని ఉండాలి, కానీ వారిని వానంటే వీనంటే తిరుగుడు ఎందుకురా అని చెప్పేసి ఇష్టం మాట్లాడడం జరిగింది. మీ స్టేషన్కి వెళ్తే నిన్న మార్నింగ్ 9:30 ఆ టైంలో వెళ్ళడం జరిగింది. మా బ్రదర్ది గాదర్ సతీష్ ఇద్దరిది ఫోన్లు గుంజుకొని వాళ్ళని లోపల వేయడం జరిగింది. నన్ను కూడా నూకేసి బయటికి వెళ్ళగొడడం జరిగింది. మా అమ్మ నాన్న అంద మా వదిన అందరూ వచ్చారు. ఎవరి మాట కూడా వినకుండా ఒక ప్రెస్ని, ఒక రిపోర్టర్ని ప్లస్ ఒక మాలమానాడు అధ్యక్షుడు అని చెప్పినా కానీ వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, అసభ్య దుషభాలంతో మాట్లాడము, ఇష్టమైన తిట్టడము కొట్టడం జరిగింది. చేతుల కురికి బాగా కొట్టడం జరిగింది ఇద్దరినేకంగా, అలాగే కడుపులకు గుద్దడం జరిగింది, కాళ్ళ కురికి నరాల మీద కొట్టడం జరిగింది. ఎంత చెప్పినా వినలేదు. మేము కూడా బాగా చెప్పడం జరిగింది, అయినా కానీ వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. నాకు ఎస్ఐ గారు ఇష్టం వచ్చినట్టు కర్రలతోటి కొట్టడం వలన చేతుల కురికి కాళ్ళ కురికి కడుపులకు గుద్దడం వలన అస్వస్థకు గురయ్యి వెంటనే నకరికల్లు ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో చూసి ఇక్కడ మా వల్ల కాదు నకరికల్లు ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది. సో ఇమీడియట్లీగా మేము నకరికల్లుకు బయలుదేరాము. ఇక్కడ థైరాయిడ్ తీసుకోవాల్సిందిగా మేము ఎస్పీ గారికి ఆదేశిస్తున్నాము. అలాగే ఎస్పీ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళకు మా సమస్యను విన్నవించుకొని తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము.